హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఇంకొక పల్లెటూరికి వెళ్దాము. చెల్టన్ హ్యామ్ అనేటువంటి ఈ పల్లెటూరు ఇంగ్లాండ్లో. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. దాని పేరు ద స్లాటర్స్ మనోర్ హౌస్ అంట. మొట్టమొదటి ఇక్కడ దిగంగానే ఆ పేరు చూడంగానే స్లాటర్ అంటే మనకు తెలిసిన పదం బుచ్చర్ అని కదా, కటికవాడు అని. సో ఇక్కడ ఎంతోమందిని అడ్డంగా నరికేసి ఉంటారేమో అని అన్న ఫీలింగ్ వచ్చింది. అది కాకుండా ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ కూడా, ఆర్ట్ ఎగ్జిబిషన్ హాల్ ఉంది. ఆ లోపలికి వెళ్ళి చూస్తే రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి బ్రిటిష్ వీరుల కోసం జ్ఞాపకార్థమని అది పెట్టారు. అది చూసిన తర్వాత నిజంగానే వీళ్ళు ఎంతమందిని స్లాటర్ చేశారో ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. సో అది స్లాటర్ అంటే దాని మీనింగ్ అది కాదంట. ఓల్డ్ ఇంగ్లీష్లో సోలోఫర్ అనేదో వర్డ్ ఉంది. దానికి అర్థం ఏంటంటే మడ్డీ ప్లేస్ అని, అంటే బురదగా ఉండే స్థలం అని. అక్కడ రెండు పల్లెటూర్లు ఉన్నాయి, ఒకటి అప్పర్ స్లాటర్ విలేజ్, ఒకటి లోవర్ స్లాటర్ విలేజ్ అని ఒకటి. ఇది కూడా చాలా పురాతనమైనటువంటి పల్లెటూరు. ఆ పల్లెటూరులో కూడా ఏ మార్పులు లేవు. అక్కడ ఈ స్లాటర్ హౌస్, స్లాటర్ మానర్ హౌస్ అంటారు దీన్ని, దాదాపు 5 ఎకరాల స్థలంలో పెద్ద బిల్డింగ్. ప్రస్తుతం అయితే అది పెద్ద హోటల్ కానీ ఏదో ఉన్నట్లుంది, లోపలికి వెళ్ళలేదు మేము. దీని చరిత్ర ఏంటంటే 1400 పూర్వమే ఇది ఇక్కడ ఉంది అని దాని చరిత్ర చెప్తుంది. అయితే 1443 దీన్ని కాన్వెంట్గా మార్చి ఆ కాన్వెంట్లో నన్స్ను తయారు చేయడానికి చాలా ఏళ్ళు వాడారట. తిరిగి 1603 మళ్ళీ ఇది రాజుగారి కిందికి వెళ్ళిపోయినట్లు చరిత్ర చెప్తుంది. ఈ పెద్ద స్లాటర్ మనర్ హౌస్ ఈ ఏరియాలో చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు. అయితే చుట్టూ కూడా చాలా ఇవి ఉన్నాయి, మంచి మంచి చిన్న చిన్న రివర్స్ ప్రవహిస్తూ ఉంటాయి. మంచి బ్యూటిఫుల్ సైట్, బాగుంటుంది. వాటర్ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. దీనికి తోడు ఇక్కడ ఒక పిండి మర ఉంది, ఒక ఫ్లోర్ మిషన్ పెద్దది. అది ఈ గాలిమర అంటాం చూడు, అలా దాంతో రన్ అవుతూ ఉంటుంది. ఎప్పుడూ 1858 ప్రారంభించారంటే ఈ పిండి మర. అది 19th century వరకు బాగానే పనిచేసింది. ఆ తర్వాత కొంచెం రిపేర్స్తో వాటితో 1958 వరకు కూడా కమర్షియల్గా బాగా దీన్ని వాడుకున్నారట. ప్రస్తుతం అయితే అది వర్కింగ్లో లేదు. కానీ దాన్ని చూపించి, ఈ స్లాటర్ హౌస్ని చూపించి ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ చాలా గొప్పగా దాన్ని గురించి చెప్తూ ఉంటారు. అయితే పల్లెటూరులో ఉన్నటువంటి ఆ స్మెల్ మాత్రం పోనివ్వలేదు వాళ్ళు. ఆ ఇళ్ళు కానివ్వండి, మనకు చిన్నప్పుడు చాలా గ్రీటింగ్ కార్డ్స్లో హౌస్ బొమ్మలు వచ్చేటివి,